ఎస్ తెలుగు టీవీ ప్రేక్షకులకు నమస్తు మాంజలి ప్రధానంగా ప్రస్తుత పరిస్థితుల్లో వైరస్ విస్తరణ జరుగుతున్న సందర్భంలో సర్వీస్ సెక్టార్ మొత్తం కూడా తీవ్రటువంటి విపత్కర పరిస్థితికి గురైనటువంటి స్థితి అయితే ఇందులో భాగంగానే నేను ఒక లాయర్గా లాయర్స్ పడేటువంటి ఇబ్బ ఇబ్బందులు గురించి ప్రధానంగా ముందు కొన్ని విషయాలని దృష్టి తీసుకుంటున్నాను యాక్చువల్గా చెప్పాలి అంటే లాయర్స్ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది కోర్టులన్నీ కూడా దరిదాపు పట్టణ పరిధిలోనే ఉంటూ ఉంటాయి పట్టణ పరిధిలో ఉన్నటువంటి ప్రతి లాయరు కూడా అద్దెకే ఉంటాడు నూటిన్నూరు పాళ్ళు ఏ పల్లెటూరు నుంచో లాయర్గా వచ్చి స్థిరపడే ప్రయత్నంలో అద్దెకు తీసుకుని ప్రారంభంలో అద్దె కడితే చాలనుకుని తర్వాత బ్రతికితే చాలనుకుని ఆ తరువాత ఏదైనా కొంచెం మిగుల్చుకుంటే అనుకుంటూ తన జీవితం ఒక కత్తి మీద సాధనంలాగా సాగే జీవితం లాయర్ది అలాంటి స్థితిలో లాయర్స్ అనేటువంటి వాళ్ళు స్థిరపడటానికి ఎంత కాదనుకున్నా ఇరవై సంవత్సరాల టైం పడుతుంది సరే కరోనా లాంటి వైరస్ లేనటువంటి రోజుల్లో బ్రహ్మాండంగా ఉన్నదాంతో తృప్తిగా తిని ఒక పోత పస్తుండైనా పర్వాలేదు అనుకుని ఏదో విధంగా లాయర్స్ తన జీవన చక్రాన్ని డొల్లించుకుంటూ వచ్చారు కానీ ఈరోజు వైరస్ కనీసం వాళ్ళ యొక్క ప్రైమరీ నీడ్స్ ప్రాథమిక అవసరాలు కూడా తీర్చుకోవడానికి అవకాశం అనే విధంగా కోర్టుల యొక్క పరిస్థితి లాయర్స్ యొక్క పరిస్థితి ఉంది దీని గురించి పట్టించుకునే పరిస్థితులు ప్రభుత్వాలు లేవు ఒక నిర్మాణ నిర్మాణాత్మకమైన కృషి చేస్తే కారణం ఏంటంటే లాయర్స్ కోర్ట్ జడ్జ్ వీళ్ళందరూ కూడా మేధావి వర్గానికి చెందినటువంటి వాళ్ళు కనుక ప్రికాషన్స్ తీసుకోవటంలో గట్టిగా తీసుకునేటువంటి మేధస్తున్నటువంటి వ్యక్తులు కనుక ఎందుకని వైరస్ ఉన్నప్పటికీ కూడా కోర్టులు రన్ చేయలేకపోతుంది ప్రభుత్వం చేయవచ్చు కిరాణా కోట్లు ఆపారా బ్రాందీ షాపులు ఆపారా రాజకీయ నాయకులు కుళాయిలు ఓపెనింగ్ ఏమైనా ఆపారా ఏది ఆపలేదు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి మీ సభలో సమావేశాలను ఆపారా బ్రహ్మాండం జరుగుతున్నాయి యాభై మంది చొప్పున వివాహ సందర్భాల్లో అటెండ్ కావచ్చు అని చెప్పేసి బ్రహ్మాండంగా జరుగుతున్నాయి ఇలాంటి సందర్భంలో మేధావులైనటువంటి వాళ్ళు వైరస్ యొక్క ప్రభావాన్ని అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు వీళ్ళు కోర్టు ఎందుకు నడపలేరు ఆ విధమైన చర్యలు ఎందుకు తీసుకోలేరు అనుకుంటున్నారు ఒక విషయం తెలుసు మాది రేపల్లే నాలుగు సంవత్సరాలుగా జడ్జి లేడు కానీ నాలుగు రోజులు కూడా గ్యాప్ ఇవ్వకుండా ఎలక్షన్స్ మాత్రం పెట్టకపోతే రాజకీయ నాయకులు ఊరుకోలేరు నాలుగు సంవత్సరాల పాటు జడ్జి లేకపోయినా ప్రభుత్వం ఏం పట్టించుకోలేదు అంటే టోటల్గా న్యాయ వ్యవస్థ మీద నిర్లక్ష్యమే ఈ రోజున కోర్టు మూసేయడానికి కావడం తప్ప వైరస్ అనేది ఇట్ ఇస్ దిటెక్స్ట్ ఇది ఒక సాకు దాన్ని సాకుగా చేసుకుని మీరు కోర్టును నాప్ చేశారని అంటున్నాం అవసరం లేదు జరపచ్చు ఓ కిరాణా కోర్టును ఓపెన్ చేసి నడిపగాలేనిది అనేది కోర్టును నడపలేకపోవడం కిరాణా కోర్టుకి సామాన్యుడు రానివాడు అందరు వెళ్తారు ఇక్కడ ఓన్లీ మేధావులే వస్తారు మేధావులు మాత్రమే రాగలిగే స్థాయిలో కార్యక్రమాలను రూపొందించి కోర్టులు జరపచ్చు కానీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు అసలు ప్రభుత్వానికి కోర్టులే రాజకీయ నాయకులకి పొలిటికల్ పార్టీస్కి అసలు కోర్టులు అంటేనే ఒక లాంటి భయం ఎద్దేవా ఏ హే అందుకే నిర్వహిపర్చుకోవట్లేదు సెషన్స్ జరిగినాయి కదా అలా ఇది జరుగుతుంది అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్నాయి కదా అలాగే జరపండి డాక్టర్స్ ట్రీట్మెంట్స్ ఇస్తున్నారు కదా అలాగే జరపండి డిస్టెన్స్ పాటిస్తున్నారు కదా అదే పాటిస్తూ కోర్టులు జరుగు జరిపించవచ్చు ఇక్కడ మేధావులు కాని వాళ్ళు ఎవరు లేరే జడ్జి ఒక మేధావే లాయర్లు మేధావులే వాళ్ళు ఆచరించగలరు ఉండగలరు ఎందుకని ఈ పని చేయట్లేదు నేనుకున్న ఒకే ఒకటి అవకాశం చిక్కింది కదా అని చెప్పేసి మీరు మీ మీ బాధ్యత నుంచి ప్రభుత్వం పక్కకు తప్పుకున్నట్టుగా నాకు అనిపిస్తుంది ఇలా ఉండటం వల్ల ఇలా ఉండటం వల్ల లాయర్స్ యొక్క జీవితం దుర్భరమైన పరిస్థితులు పడింది ఈ రోజున మరో పక్క చూస్తే అసలు ఈ కోర్టులు చట్టాలు వేస్ట్ అని అంటారు నేను ఎప్పుడు కోర్టు మెట్టలేకలేదంటారు అదేదో పెద్ద గొప్పగా చెప్తారు అలాంటి ఒక బ్రోకర్ వ్యవస్థ ఈ రోజున లాయర్స్ లేనందువల్ల బాగా డెవలప్ అయింది పంచాయతీలు ఎక్కువైపోయినాయి అవి ఎక్కడ ఆగట్లేదు పోలీస్ స్టేషన్లో మీరు ఏ స్టేషన్కైనా వెళ్ళి చూడండి సాయంత్రపూట కనీసం యాభై మంది తక్కువ లేకుండా ఉంటున్నారు మరి దాని సంగతి ఏంటి కొట్టింది నడపలేము స్టేషన్ నడుస్తుంది ఆ స్టేషన్లో వ్యవహారాలు ఏం జరుగుతున్నాయి ఈ రోజున ఏదైనా ఒక రిపోర్టు అన్యాయం జరిగి బాధితులు ఒక రిపోర్ట్ ఇస్తే అక్కడ పోలీస్ స్టేషన్లో పట్టించుకోకపోతే ఏ పొలిటీషియన్నో ఫోన్ చేస్తే అమాయకుడిని లోపలేస్తే ఇదేమని ప్రశ్నించడానికి ఒక లాయర్కి అవకాశం లేకుండా పోయింది ఈ రోజున అయితే కరోనా ఉంది కదండి మీరు కూడా ఏంటి ఇలా మాట్లాడాలని నేను అది అబద్ధం కరోనా ఉంది కరోనా ఉన్నప్పటికీ కొన్ని కొన్ని వ్యవస్థలు బాగానే జరుగుతున్నాయి బాగానే జరుగుతున్నాయి ఇందాక చెప్పాను కదా కిరాణా కోట్లో వస్తువులు అమ్మటం కంటే కోర్టు నడపడం చాలా తేలికని చెప్తున్నాను కదా అలాంటి తేలిక దాన్ని ఒక నిర్మాణాత్మకంగా ఎందుకు చేయలేరు ప్రభుత్వం దానికి సంబంధించి ఎందుకు సిట్టింగ్ ఏర్పాటు చేయదు ఓకే ఇదిగో ఈ విధంగా ఈ విధంగా చేస్తే కోర్టు కోర్టుని రకంగా నడిపితే కరోనా వ్యాప్తిలా జరుగుతుంది పని జీమైనది కానీ ఒక కామెంట్ ఎందుకని ఇవ్వలేకపోతుంది ప్రభుత్వం చాలా దుర్మార్గంగా అత్యంత దుర్మార్గంగా కోర్టుల పట్ల వ్యవహరిస్తుంది లాయర్స్ పట్ల ముసలి కన్నీరు కారుస్తుంది ఈ పరిస్థితి మారాలి దీ విషయాన్ని మేధావులు లాయర్స్ కక్షదారులు ప్రజలు అంతిమంగా గమనిస్తానని చెప్పేసి చెప్తూ నాకు ఈ అవకాశించినటువంటి ఎస్ తెలుగు టీవీ ఛానల్ వారికి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను